రాగాలే మోగుతున్నది ఆకాశం ఈ వర్షం సాక్షిగా పురవని సొంతం. డాన్స్ చేసుకుంటే చేస్తే అయిపోతుంది అన్న. ఇంకా అడుగు రెడీ ఉన్నావు? ఇంకా అన్న నీకు నాకు డాన్స్ చూడాలని ఉందన్న. నాకు కాదు చాలా మంది వ్యూవర్స్కి కూడా డాన్స్ చూడాలని ఉంది. ఇంకోటి నువ్వు ఇంగ్లీష్లో కూడా చాలా బాగా మాట్లాడతావు అని చెప్పి నేను ఇంగ్లీష్లో ఆల్మోస్ట్ వీడియో ఎవ్రీథింగ్ యూ షుడ్. హాయ్ గాయ్స్, హౌ ఆర్ యూ? హ్యావ్ ఎ నైస్ డే. How are you, Anil? Fine. Fine. Nalla adugu. How are you, bro? Fine. What are you doing? What are you doing? Interview doing. Had you eaten your food? Food lunch. Annam. Okay. Navita artho kitla comedy vastadi. Next where are you going? Next where are you going ante Hyderabad to Kodangal to Hyderabad. Why? Interview. Okay. Which interview? YouTuber. YouTube interview. So how much money you are earning? How much money you are earning? Money? Yes. Money 3,000 నుంచి 5,000 వరకు అంతే. ఓకేనా అలా ఇంగ్లీష్ ఇంగ్లీష్ యాడ్ చేయనా? ఇంగ్లీష్ ఇంగ్లీష్ అంతే, అంతవరకు చెప్తాను నేను. కొద్ది కొద్ది అయినా సార్. ఓకే ఓకేనా తెలుగులో ఇన్స్టాగ్రామ్లో చూసిన నటనం స్టార్, ఫేస్బుక్ స్టార్, ఫుట్బాల్ బాలు, వైజాగ్ సత్య అందరు కలిసి బషీర్ మాస్టర్ సో అంతా కలిసి కనిపిస్తారు. మీరు ఎంత బ్యాచా? అడుగు ఎంత బ్యాచా అంటున్నా. మాది ఒక బ్యాచ్ కలిసి ఎప్పుడైనా. బషీర్ మాస్టర్ ఫస్ట్ నాకంటే పరిచయం అంటే బషీర్ మాస్టర్. ఓకే దాదాపు 8th month 9th month నుంచి సంవత్సరం అయింది. ఆయననే అప్పట్లో మనం టిక్టాక్లో చేసేటప్పటి నుంచి నాకు పరిచయం బషీర్ మాస్టర్. నేను ఎవరికి హెల్ప్ కూడా అడగలేదు. ఆయన ఎందుకు పరిచయం అయిందంటే నా వీడియోలు ఏది అదే చెప్పాను కదా గదర్ పాట మీద డ్యాన్స్ చేసిన అని. మోజులో టిక్టాక్ ఉండే కదా అప్పుడు కూడా. ఆ టిక్టాక్లో పరిచయం ఈ ఉప్పల బాలు వాళ్ళందరూ అంతా ఒక గ్యాంగ్ అనేది నాకు అప్పుడు ఎరుకైంది. నేను పక్కా మాట్లాడేది బషీర్ మాస్టర్ తోటి. ఎందుకంటే అతను అందరిలాగా లేకుంటాడు, ఒక హెల్పింగ్ కావాలన్నది. ఇంకోటి ఇన్స్టాగ్రామ్లో కూడా బాగా ట్రోల్ నడిచింది నటనం స్టార్కి ఉప్పల్ బాలు అని చెప్పి అగ్గిపేట మచ్చ అని చెప్పి. అయితే ప్రతి మాటకైతే నేను బషీర్ మాస్టర్ తోటి క్లోజ్ ఉంటా. ఇంకోటి మీ పైన ట్రోల్ కూడా నడిచింది నటనం స్టార్ ఉప్పల్ బాలు లవర్స్ అని చెప్పి. దీనిపై మీరేమంటారు? ట్రోలింగ్ అంటే నీకు తెలియదేముంది. ఇప్పుడు ఉప్పల్ బాలు ఉన్నాడు, అది అస్తమాను ఉప్పల్ బాలు యుశేఖర్ లవ్ స్టోరీ మ్యాటర్ నడుస్తుంది. అవ్వబ్బా నడుస్తుంది అంట అని చెప్పిన. ఎందుకంటే నడుస్తుందని తప్పుడు నడవలేదని చెప్పారు కదా. సోషల్ మీడియాలో మనం రన్ అయ్యేది కావాలి. ఇప్పుడు ఉప్పల్ బాలు అంటే ఒకటి ఏదో ఒకటి రకంగా ఉన్నాడు. వాడిని మేము ఇద్దరం పెళ్లి చేసుకున్నామని అన్నాడు. ఓకే వాస్తవానికి ఓకే ఓకేనా? అవు ఎందుకు ఓకేనా చెప్పు. నిజంగా నువ్వు పరిచయం కాకు. నువ్వు పరిచయం అయితే మళ్ళీ నువ్వు మళ్ళీ డౌట్ అడగాలి. అరే అట్లా చెప్తున్నావు నువ్వు అర్థం చేసుకోవాలి దాంట్లో పాయింట్. ఓకే ఎందుకన్నా తెలుసా ఇప్పుడు నువ్వు మీడియా. నేను మీడియా ముందల్లా ఓకే అనాలి. మరి ఓకే అనుకుంటే ఏ రాంగ్ వాడేవాడు నేను వాడు అంటే బాగుంటది కదా. అట్లా చెప్పి ఓకే అని చెప్తున్నావు. సో ట్రోలర్స్ రెడీ ఉంటారు వేసుకోవాలి. మరి వేసుకోమను ట్రోలర్సే కావాలి మనకు. వదిలిపెడుతున్నాము. ఒక లవ్ స్టోరీ ఒకటి ఎదుక కావాలంటే ఓన్లీ అబ్బాయి అమ్మాయి ఉంటేనే లవ్ స్టోరీ మొదలవుతుంది. వాడు బాయసు నేను బాయసు ఇద్దరు చెక్కలాగా చేసుకుంటున్నట్టు అది తప్పు కదా. అవునా కదా? ఇప్పుడు ఒక అమ్మాయి ఒక ఇష్టపడిన అమ్మాయి ఇష్టపడిన అబ్బాయి వాళ్ళిద్దరు కలిసి ఒక లవ్ అనేది పుడుతుంది. ఇప్పుడు అబ్బాయి నేను అబ్బాయి ఉప్పల్ బాలు అబ్బాయి లవర్స్ అని ఎట్లా అంటారు? ఆ సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెట్టిందే రైట్ అనాలా రాంగ్ అనాలా? అలాంటి కొడుకులను ఏమంటారు? శాతాగాని కొడుకులు అంటారు. మరి ఇంకేందంటారు? అగ్గిపేట మచ్చతో కూడా కలిపారు కలిసిన. మరి అగ్గిపేట మచ్చేసి కూడా కలిసిన అంటే వాడు కూడా తెలియకుండా అరే ఈయన ఎవరు అంటే. మొన్న నేను ఇమ్రాన్ అన్న దగ్గర పోయినా కదా, అడిగిండు అన్న యుశేఖర్ అన్న అంటే నీవేనా అన్న అన్నాడు. అవును మచ్చ అంట అని చెప్పిన. మచ్చ అంటావు? మచ్చ బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు. ఈ మొన్న నుంచే బెస్ట్ ఫ్రెండ్ అయినా. వీడియో కూడా పెట్టినా మచ్చానా నీ ముందు జర వీడియోల గురించి మందాయి వీడియోలు చేసిన అవన్నీ ఏం పెట్టుకోకు, అవన్నీ ఏం పట్టించుకోకు మచ్చానా అంటే అట్టే అన్న మన ఇద్దరం ఫ్రెండ్స్ అంటాను అన్నాడా లేదా? అతని మాట తీరం వేరేగా ఉంటుంది కానీ చాలా అమాయకుడు మచ్చ. ఎందుకంటే మచ్చ చేసే కామెడీ వల్ల జోస్ వస్తలేదు. ఇట్లా కొట్టుకుంటాడు చూడు మచ్చ, దాని నుంచి వాడు ఫేమ్ అయిండు. మాటను బట్టి కానీ ఎదటి వ్యక్తిని నేను కొట్టడానికి రాదు కాబట్టి వాడు ఇట్లా కొట్టుకుంటా. అడిగినా నేను వాడికి మచ్చకి డౌట్ అడిగినా మచ్చ నా అట్లా తప్పే. ఎందుకంటే నీకు ఫేమ్ ఉంది. నీకు ఫేమ్ ఉన్నప్పుడు 10 మందిలా చెంపజెబ్బ కొట్టుకోవడం తప్పు. నీకు కొట్టడానికి చాలా కాకుంటే 4 మాటలు తిట్టి పంపించి కానీ ఊకే అస్తమానం ఉడితే గలీజ్గా ఉడతలేదా? ఇప్పుడు నీవే నాకు అంటున్నావు శేఖర్ అన్న కామెంట్లు ఇంతగానం వస్తున్నాయి, మరి నువ్వు ఎట్లా తట్టుకుంటున్నావు అంటున్నావు. ఇప్పుడు నాదైనా మనిషే, వాయిందైనా మనిషే కదా. నేను ఇలా ఆలోచన చేస్తా, నాకేం పట్టింది మనకి చెప్పడానికి. అంటే ఫ్రెండ్స్ రారా పడుకుంటారు మరి ఏమంటాడు, నేను మచ్చ ఏమంటాడు అన్న అంటాడు, నువ్వు నేను మచ్చ అంట. మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. మరి మీ ఇద్దరి మధ్య ఎందుకు అలాంటివి వస్తున్నాయి? మళ్ళీ వస్తుంటాయి నీకు అయిపోయి కామెంట్లు, ఇప్పుడు నీకు వస్తుంటాయి ఫాలోయింగ్ అట్లే. ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు ఏమంటే ఉప్పల్ పాలు మేము లవర్స్ అని చెప్పి పెళ్లి చేసుకున్నాం, అది చేసుకున్నాం అని చెప్పి ఇప్పుడు కొద్దిగా ఏమనిపించింది జనాలకు, అరే ఉప్పల్ పాలు శేఖర్ పెళ్లి చేసుకున్నట్ట మళ్ళీ ఏం చేయాలప్ప అంటే మళ్ళీ ట్రెండింగ్లా శేఖర్ అన్న రావాలని చెప్పి చేస్తున్నాను. ఇప్పుడు జనా ట్రెండింగ్లా చేస్తున్నారు. ఇంకోటి ఏం చేయాలప్ప మళ్ళీ ఏమని పట్టుకున్నాం, స్వాతి నాయుడు కలిపిండ్రు. రైట్, నేను నెక్స్ట్ క్వశ్చన్ నాకు అదే. ఇప్పుడు స్వాతి నాయుడు కలిపిండ్రు, కామెంట్ లాగా కలిపిండ్రా లేదా? అవును, అదే అడుగుదాం అనుకున్నా, నువ్వే చెప్పినావు అన్నా. ఏమైనా మళ్ళీ ఉప్పలపాలు విడిచిపెట్టినాము, సాతినాడు కలిసినాము అనేది వచ్చింది. జనాలకు బోర్ కొట్టే ఆప్షన్ అది ఎందుకు వచ్చింది తెలుసా? అది ఎందుకు వచ్చింది, నమ్మించడానికి ప్రయత్నం చేసిండ్రు. కానీ జనాలు ఫ్యాన్స్ ఫాలోయింగ్ నమ్మించడానికి ప్రయత్నం చేసిండు, నవ్వడానికి ప్రయత్నం చేసిండు. ఆ సాతినాడు ఎలా ఉంటాడో మనం మాట్లాడేది లేదు, చేసేది లేదు. ఎప్పుడు కలవలేదు. నాకు కలిసింది ఉప్పలబాలు, వైజాగ్ సత్యన్న, ఈ కుర్చీ మడక డైలాగు వాడు, మళ్ళా కాలా పాష వాళ్ళు, మాది అంతా ఒక గ్యాంగ్. అది ఈ ఎవరి సాతినాయుడు నాకు ఆల్రెడీ అనేది ఎవరు వైజాగ్ సత్ అని అన్నాడు, సాతినాయుడు అది బర్త్డే ఉందంట జర వీడియో పెడతావా అన్నాడు. ఎందుకంటే ఈ వీడియో పెట్టిన అనుకో ఇంకా ట్రోల్గా నీకు. నేను ఆలోచన చేసి ఏమన్నా స్వాతినాయుడికి అయితే నేను పెట్టానన్నా. నేను ఎందుకు పెట్టానన్నా అంటే వీడికి సోషల్ మీడియాలో ఉప్పల్ బాలు, యుశేఖర్ మొత్తం లవర్స్ బాయ్. నేను ఆడికి ఒక బూత్ చెప్పినా కూడా ఏం చెప్పినా, అరే బాబు వాడు బాయ్స్ అవుతాడు, నేను బాయ్స్ అవుతాడు, మొగోలు తప్పకరంగా వాస్తవానికి నిజాలే మాట్లాడలే. కానీ ఏదో దొరికితున్నది కదా కామెంట్ చేస్తే, ఇది వాళ్ళకి ఎట్లుంది తెలుసా, ఆనందం సంతోషపడుతుంది అంతేగాని దీంట్లో పెళ్లి చేసుకోవాలి, శోభనం చేసుకోవాలి, ఇవన్నీ ఏం రాలేవు. వాళ్ళకి ఆనందం అనేది రావాలి అంటే ప్రజల్ని లభించడానికి శేఖర్ భాయ్ ఏదైనా చేస్తాడు, ప్రయత్నం రావాలి. ఓకే, సో ఇంకోటి నేను ఒక పేపర్ చదువుతావా? తెలుగు మంచిగా వచ్చానికి ఇంగ్లీష్ మంచిగా వచ్చాం పేపర్ చదువు, నేను నీటికెళ్ళి చెప్తున్నా. రగల ఒకటి ఉంది, నేను తెలుగు మంచి అవుతా, ఇంగ్లీష్ మంచి అవుతా, నేను ఏం చెప్తాను, నేను మాట్లాడాలని చెప్తాను. చదువు పైన చదువు, తతస్సు జాగ్రత్త, తమస్సు జాగ్రత్తనా కాదు, కరెక్ట్ చదువుతా. గిఫ్ట్ ఇచ్చిపోతాను నేను బయటప్పుడు, ఏం గిఫ్ట్ అయితే కానీ ఈ అక్షరాలు మాకు మావతులు తాగుతాం మేము. అప్పట్లో అక్షరాలు కూడా నేను చదువుకుండే, ఇప్పుడు అంతా ఒకటే కానీ ఈ ఒత్తులు తాస్తుకు జాగ్రత్త ఇక ఇట్లా. చెప్పు, నేను గిఫ్ట్ నాకేం అవసరం లేదు కానీ అక్షరం తప్పుకోసం చెప్తున్నా కదా, అక్షరం తప్పుపోతుంది అని చెప్తున్నా కదా, తప్పుకున్నా. ఇంగ్లీష్ కూడా ఏం లేదు, నువ్వు నాకు అడుగు, నువ్వు మాట్లాడాలని చెప్తాను నేను. కానీ ఇది తాస్తూ జాగ్రత్తగా, వాస్తు తాస్తూ జాగ్రత్త అని చెప్తా, తస్మాత్ జాగ్రత్త అట్లా ఒత్తులు అది వలకడానికి రాదు నాకు. అట్లా నువ్వేం చేసినా 10 మంది నవ్వించడానికి అదైతే నేనైతే నమ్ముతున్నా. ఎందుకంటే నీ మాటలు బట్టి నాకు అర్థమవుతుంది, నువ్వు ఏదో నీ వ్యక్తిత్వం చంపుకొని కూడా ప్రజల్ని నవ్వించడానికి నువ్వు కష్టపడుతున్నావు. దానికి మా సపోర్ట్ కూడా ఎప్పుడు ఉంటుంది అన్న, ఓకేనా? సో బషీర్ మాస్టర్ గురించి చెప్పినావు, అందరి గురించి చెప్పినావు, ఇంకెవరి గురించి అలా మీకే డౌట్ ఏమన్నా? నాగరాజన్న మొన్న ఎలక్షన్ అప్పుడు కూడా నువ్వు పోయినట్టున్నావు. మొన్న ఎలక్షన్ అప్పుడు ఖమ్మం రావాలన్నది కూడా మేము పోయినాము అన్నతోటి. రైతు బిడ్డ తరఫు నుంచి సపోర్ట్ చేస్తున్నాడు, ఫేమ్ అనేది రావాలి. ఒక రైతు బిడ్డ ఎలక్షన్ నుంచి నిలబడుతున్నాడంటే కూడా మనం హెల్ప్ చేయాలి అనేది చాలామంది కూడా పోయినాం. కుర్చీ తాత, వైజాగ్ సత్య, ఉప్పల్ బాలు, ఆవేశం స్టార్ అయితే రాలేకుండే. ఆవేశం స్టార్ కూడా ఒకప్పుడు రన్నింగ్లో ఉండేవాడు, వాడు కూడా చేసిండు. దాదాపు వాళ్ళది కూడా రన్ ఉంది, ఎందుకంటే వాళ్ళు పద్ధతి పాటించుకోలేరు. గలీజ్గా వీడియోలు చేస్తే ఎవరు ఈరోజు జనాలు గలీజ్గా వీడియోలు చేస్తే చూడరు. ఒక ఫన్నీ కామెడీ వీడియోలు రావాలి, అప్పుడు వాళ్ళు నవ్వుతుంటారు. పోయి హెల్ప్ చేసినాం అన్న, ఎందుకంటే రైతు బిడ్డ నుంచి నిలబడ్డాడు కదా కాబట్టి మనతో సాయం పాట. రేపటి నాటికి నేను కూడా అన్నారు జనాలు, చాలామంది అన్నారు అన్నా ఈసారి వార్డు మెంబర్ కన్నా ఏదానికన్నా నిలబడి చేస్తావా అని అన్నారు. అన్నా అనుట నేను అవన్నీ పట్టించుకునేది అవన్నీ పట్టించుకునేది. ఎందుకు పట్టించుకునేదంటే వీడికి వచ్చిన ఫేమ్కు ఆదానికి ఫేమ్కు చాలా తేడా ఉంటుంది కదా. ఇది వేరే రాజకీయం ఏంటంటే 24 hours దాని వెంటనే పడాలి. ఈ సోషల్ మీడియా ఏంటంటే నెలకోసారు వారంకోసారు ఒక మీలాక సెలబ్రిటీలే కానీ యూట్యూబర్లే కానీ ఇంటర్వ్యూలు తీసుకుని పోతే 4 మాటలు మాట్లాడే వాళ్ళ ప్రేమలతోటి మన ప్రేమ కూడా కొద్దిగా ముందుకు నడవాలన్నది ఈ సోషల్ మీడియాని ఇడుస్తలేను. రైట్ అన్న, ఇంకోటి ఇప్పుడు మొన్న ఎలక్షన్ అప్పుడు కూడా బరలక్క అని చెప్పి కూడా చాలా ఫేమస్. అమ్మాయి గురించి ఏం చెప్తారు? నేను ఇంతకు ముందు బరలక్క గురించి నేను ఏది మాట్లాడలేదు. ఒక లేడీస్ మహిళ మనకు రాజకీయాలు నిలబడేది అంటే నాకు సంతోషమే, కానీ నేను బరలక్క గురించి ఏడా మాట్లాడలేదు. అయినా కూడా చాలామంది అన్నారు అన్న ఇది బరలక్క ఎలక్షన్లో నిలబడుతుంది డైలాగ్ కొడతా అంటే నేను అన్నా ఏమన్నా ఒక మహిళ గురించి విపరీతం చేసేయడం తప్పు. ఏది మాట్లాడినా సాయం గురించే మాట్లాడతాం కానీ అడ్వాన్స్ సిచ్యువేషన్ ఆమెను స్పందించరాదంట నేను చెప్పిన. ఎందుకంటే బరలక్క పేరు ఇన్నా నాకు అడుగు ఉన్నారు డైలాగ్ కూడా చెప్తావా అన్నారు. నేను చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే ఆమె ఒక సాయితోటి నిలబడ్డది, ఎందుకు డిస్టర్బ్ చేయాలి అనేది వదిలేసిన. ఓకే, ఇంకోటి మీరు చేసిన వీడియో కూడా మిత్ర సత్య కూడా దానికి వీడియో వేయడం మనం చూస్తున్నాము. సో అంటే చాలా మంది ఆ డైలాగ్ అయినది అనుకుంటారు మరి. నీ డైలాగ్ అయినది అనుకుంటారు మరి. ఈ రోజు ఉదయం నరేంద్ర మోదీకి ఎక్కిన నా వాయిస్ విన్నావా? నరేంద్ర మోడీకి డైరెక్ట్ శేఖర్ అన్న వాయిస్ నరేంద్ర మోడీ సెట్ అయిందా మరి? సింక్ అయిందా? సెట్ అయింది. అందరికీ గుడ్ మార్నింగ్. చెప్పేది వినండి. నిన్న ఆ వీడియోలు కొరదాకే వస్తున్నాయని అడిగితే ఒక రిమోట్లో తెలుసా ఇన్స్టాగ్రామ్ లో ఇలాంటి కొడుకుల రిమోనే తెలుసా శాతా గారి కొడుకుడు. అందరికి మళ్ళా ఫోన్లు చేసేది మీరే, మళ్ళీ అన్న ఫోన్లు చెప్తారేదంటే మళ్ళీ మీరే. మరి ఏ దానికి కట్టుబాటు ఉండాలి? నేను ఉంటారు రాబడి మీరు ఏ దానికి కట్టుబాటు ఉంటారు? నేను ఒకటి డైలాగ్ కొట్టినా శాతా గారి కొడుకుడు నా వీడియో నా ముద్ద వరకు చూసినావా? యాక్టింగ్ ఇవ్వది, వాయిస్ ఇవ్వది, ఆడియో ఇవ్వది, యాక్టింగ్ ఇవ్వది, ఇలా ఉంటాయి డైలాగులు. ప్రతి ఒక్కరు డైలాగులు అడుగుతుండ్రు. ఎందుకు అడుగుతుండ్రు? డైలాగులు యువశేఖర్ కొడితే ఒక రాజకీయ వ్యవస్థ కూడా పాటిస్తున్నారు అనేది సందర్భంలో ఆ డైలాగులు ట్రోల్ చేస్తుండ్రు. బాబా ఒక ప్రైమ్ మినిస్టరే మీ గొంతుకు పెట్టి ట్రోల్ చేస్తున్నారు. ఏడు దాకా పోయినా శేఖర్ అని అర్థమవుతుంది. ట్రోల్ చేస్తుండ్రు. ఆ విషయంలో నేను ఏం చేయాలి? ఇంకొద్ది డైలాగులు కొట్టాలన్నా లేదా? కొట్టాలి. సత్యన గురించి ఏం చెప్తారు? బెత్తిర సత్య గురించి ఏం చెప్తారు? సత్యన కూడా బాగానే సపోర్ట్ చేసింది. అంటే మీ వీడియో కూడా ఆయన పెట్టడం వల్ల వాయిస్ అయినదే అనుకుంటారు. లేదు నాదేముంది కానీ సత్యన్న ఏంటంటే దాదాపు నేను ఏది 6 months లాస్ట్ మంత్ మ్యారేజ్ సీజన్ అయిపోతుంది. సీజన్ అయిపోతే మ్యారేజ్ ఫిక్స్ అయింది. నాకు ఫిక్స్ అయినాక ఎవరికి చెప్పాలి? ఆన్లైన్ పత్రికలు తక్కువ చెప్పాల్సింది. ఫ్రెండ్స్ ఫాలోయింగ్ అందరికీ ముఖ్య గమనిక చెప్పేది ఏంది? నా పెళ్ళి ఉంది. పత్రికలు తక్కువ చెప్పాల్సిన ఎందుకంటే సోషల్ మీడియా ద్వారానే తెలియజేసిన. 6 రోజుల పెళ్ళి, 6 రోజులు దేవుని దయ వల్ల మంచి అయింది పెళ్ళి. భగవంతుడు పత్రికలు తక్కువ సంపాదించిన అందరు రావాలి పెళ్లి అనేది నా వీడియో పైన బిత్తర సత్తి ట్రైబ్ చేసిండు. ట్రోల్ వీడియో పెట్టిండు. ఆ వీడియో నుంచే రన్ అయినా. ఫస్ట్ వీడియోలు నేను రన్ కాకుండా నా భార్య వచ్చినప్పటి నుంచే వీడియోలు సోషల్ మీడియాలో రన్ అవుతున్నాయి. అదృష్టం నాకు. ఇంకోటి ఇల్లు కలిసి వచ్చింది. ఇల్లు కట్టుకున్నా, పెళ్లి చేసుకున్నా, సంతోషం అనేది అన్ని కలిసి వచ్చినప్పుడే దేవుడు అనేది మినికి లేపుతుంటాడు. అవును, నిజాయితీతోటి నిజాయితీగా ఏం క్రమశిక్షణ లేకుండా ఎవరు గోలా లేకుండా పట్టించుకునకుండా రన్ అవుతుండా నాకు అదే సంతోషము. దానివల్లనే నా వీడియో నా పెళ్లి వీడియోనే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. జీవితాంతం మీ భార్య గుణపడి ఉంటాడు అంతే పక్క. నా భార్య చెప్పిన నా భార్య చేసుకున్నప్పటి నుంచి తెల్లారి నుంచి వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఓ సూపరా. అన్ని కలిసి జనాలు కూడా ట్రాఫిక్ అదే సోషల్ మీడియాలో కామెంట్లలో అదే అన్నా శేఖర్ అన్న నీకు ఇప్పుడు మామూలుగా లేదన్నా వదిలమ్మ కలిసి. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 Hospitals, 9281465842.